ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి థర్డ్ డే అనమాట ఢిల్లీలో. ఇది సెకండ్ డే, ఫస్ట్ ఆగ్రాలో అయిపోయింది, కానీ థర్డ్ డే ఢిల్లీ. మార్నింగ్ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయాను, స్నానం చేసేసాను, ఇంకా ఫ్రెష్ అయిపోయాను. వచ్చేసి అయితే టీ అయితే వచ్చేసింది అనమాట. టీ తాగేసి ఇంకా మా ఆయన కూడా రెడీ అయితే వెళ్ళిపోతాము ఇంకా బయటికి. 7:16 అవుతుంది టైము. చూడాలి అయ్యాల ఏమేమి చూస్తామంటే, లోటస్ టెంపుల్, అక్షర్ధామ్, రెడ్ ఫోర్ట్, అలాగే షాపింగ్ కూడా ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాము. చూస్తాం, టైం ఉంటే చేస్తాం, లేదంటే మళ్ళీ రేపు. రేపు మనకు 4 వరకు టైం ఉన్నది, 4కి ట్రైన్. మనకు కూడా ఈ హోటల్కి ఒక 1/2 కిలోమీటర్ ఉంది అంతే మనకు ట్రైన్. అదే స్టేషన్, రైల్వే స్టేషన్. మనంతో 3:30కి కనిషి, అంటే రూమ్కి వచ్చి 3కి వచ్చి 3:30 వరకు ఇక్కడ అంతా రెడీ అయ్యాగే. అంతా ప్యాకింగ్ చేసుకొని పోయినా కూడా దగ్గరే కాబట్టి ఏం కాదు మాకు రైల్వే స్టేషన్. ఇక్కడ చూడాలిగా ఏమవుతుంది. 3 అయితే అనుకుంటున్నాము, అలాగే షాపింగ్ కూడా ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాము. రెడ్ ఫోర్ట్ దగ్గరనే షాపింగ్ మాల్ ఉంటుంది అన్నమాట, అందులోనే చేద్దాం అనేసి అనుకుంటున్నాము అన్నమాట. చాందినీ చౌక్ అనేసి చాలా ఉంటాయి షాపింగ్ మాల్స్, చాందినీ చౌక్, పాలక్ బజార్, ఇంకేది ఏదో ఉంది గుర్తొస్తలేదు నాకు అది, కానీ ఉత్తరాట్లే వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అది గుర్తొచ్చినప్పుడు చాలా ఉంటాయి. మేమైతే చాందిని చౌక్లో షాపింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాము. రెడ్ ఫోర్ట్కు లాస్ట్కి వెళ్ళేసి అందులో షాపింగ్ చేసేస్తామన్నమాట. లాస్ట్కు షాపింగ్ చేస్తే బెటర్ కదా, మళ్ళీ ముందే చేసేసాం అనుకోండి అవి పట్టుకొని తిరగడం కష్టం. అందుకే ఫస్ట్ లోటస్ టెంపుల్, అక్షర్ధామ్ వెళ్ళేసి, అవి దూరం ఉన్నాయి, 11 కిలోమీటర్స్ అలా ఉన్నాయి. మనకు వెళ్ళనీకి రానీకి జర్నీకి 1 అవర్ పట్టేటట్టుంది. నిన్న వచ్చేసి మేము నైట్ ఇండియా గేట్కి వెళ్ళాం కదా రాష్ట్రపతి భవన్, వచ్చేటప్పుడు బస్సులో వచ్చామండి. లేడీస్కి ఇక్కడ బస్సులో ఫ్రీ అట. నాకు టికెట్ తీసుకోలేదు, మా ఆయనకే 15 రూపీస్ తీసుకున్నాడు. మేము బయటప్పుడేమో ఆటోలో వెళ్ళాం, 3 కిలోమీటర్స్కే 100 రూపీస్ అన్నాడు ఆడ ఆటోడు. అదే బస్సు అయినా మనకు బస్సెస్ ఉంటాయి, చాలా బస్సులు ఉన్నాయి. అసలు బస్సుకి వెళ్ళామనుకోండి 15 రూపీస్, కొందరు తీసుకుంటున్నారు, కొందరు తీసుకోవడం తీసుకోవట్లేదు బాయ్స్ కూడా. మేము అయితే ఇంకా మా ఆయనకే ఒక 15 రూపీస్ అయింది టికెట్. నాకైతే టికెటే తీసుకోలేదు, తీసుకోలేదు నాకు అబ్బాయిలకు. కొందరు తీసుకోవట్లేదు అనేసి అన్నాం కదా, లేడీస్కి అయితే తీసుకోవట్లేదు. అదేందో మరీ కొత్తగా ఇక్కడ బాగుంది. బస్సెస్ అయితేనే బెటర్ వెళ్ళడం, దొరికితే కనుక బస్సులో పెట్టడం. మేమైతే ఆటోలో బస్సు డబ్బులు పెట్టినాం, వేస్ట్ అనిపించింది. లాస్ట్ తెలిసి మేము ఏం చేస్తాం, మీ అలాగే బస్కి వెళ్తాం, బస్సు ఉంటే కనుక. మేము వచ్చేసి అయితే ఫస్ట్ అయితే టీ తాగుదాం. టీ తాగాక రెడీ అవుతాడు ఇంకా మా ఆయన, రెడీ అయ్యి వెళ్ళిపోతాం ఇంకా బయటికి. ఇక్కడ వచ్చేసి అయితే మేము ఉండేది అయితే బహర్గంజ్ అనమాట, రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 2కి దానికి ఆపోజిట్లో అనమాట. అక్కడి నుంచి వెళ్ళి ఇండియా గేట్కి అయితే బస్సు ఉంటుంది. నెంబర్స్ ఎంత, 161, ఇంకొకటి కూడా ఉందిగా 161 అయితే మేము ఎక్కినాం నిన్న. అయితే 2 బస్సెస్ ఉంటాయి నెంబర్స్, నాకు ఇంకొక బస్సు నెంబర్ గుర్తులేదు. 181 అయితే ఎక్కినాం. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదండి, అసలు అనుకున్నాం కానీ ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాం కానీ అస్సలు లేదు. ఇంత ఫాస్ట్గానే వచ్చేస్తున్నాం. అసలు మాకైతే ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ అయితే ఒక దగ్గర ఆటోలో 5 మినిట్స్ ఏమో ఉన్నాం అంతే. అసలు ఎక్కడైతే ట్రాఫిక్ అయితే తక్కువ ఉన్నది మాకు. ఇక్కడైతే మేము వచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ బాగా ఉంటుంది, కష్టం అనేసి అన్నారు, కానీ ట్రాఫిక్ అయితే నాకైతే ఏమనిపించలేదు. అదన్నమాట మెట్రో ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేమైతే మెట్రో దగ్గరికి వచ్చేసామన్నమాట. మాకు దగ్గరనే ఉంది, 650 మీటర్స్ ఏమో ఉందన్నమాట మాకు మా హోటల్ నుంచి. నడుచుకుంటూనే వచ్చినాం, ఇంకా దగ్గరే ఉంది కాబట్టి 1/2 కిలోమీటర్ కదే. అంతే ఇవో అదే కనిపిస్తుంది చూడండి, అదే మెట్రో. మెట్రోకి వెళ్ళేస్తాం మేము ఇంకా. మెట్రోలో ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో చాలా స్ట్రిక్ట్ ఉంటుందట, ఫొటోస్ వీడియోస్ మెట్రో లోపలికి వెళ్ళాక తీయకూడదట. చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేసి. మరి మార్నింగ్ కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫుల్ ఉంటుంది అనేసి అంటున్నారు క్రౌడ్. మరి చూడాలిగా. 7:30కే బయటకు వచ్చాం మేము, టైం వచ్చేసి 7:46 అవుతా ఉంది. గేట్ నెంబర్ 2 రామకృష్ణ ఆశ్రమ్ మార్చ్ వచ్చేసి
వచ్చేసా మెట్రో. అయ్యో టిక్లీ పోయింది చిన్న. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసైతే మెట్రో ఎక్కేసి అయితే దిగేసాము అనమాట. తొందరగా వచ్చేసాము, అక్షరధామలో దిగేసాము. మేము ఎక్కిన స్టేషన్ నుంచి 1 నెంబర్, అది ప్లాట్ఫామ్ ఉంది కదా, 1 నెంబర్ ప్లాట్ఫామ్లో మనకు అక్షరధామ్ది దొరుకుతుంది ట్రైన్. అక్కడ ఎక్కాలన్నమాట. 30 రూపీస్ ఒకరికి టికెట్. ఏంటి అని అంటే డైరెక్ట్ ఉండదు, యమునా బ్యాంక్ అనేసి వస్తుంది. 4th స్టాప్ 5th స్టాప్ అక్కడ దిగేసి మళ్ళీ దానికి ఆపోజిటే ట్రైన్ ఎక్కేసామనుకోండి, ఫస్ట్ స్టాపే వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ స్టాప్ అక్షరధామ్ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి అయితే దిగినాము. ఒక 10 మినిట్స్ ఏమో ఉంది, ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎట్లయినా టెంపుల్ ఓపెన్ అట, టెంపుల్ 8:20 అవుతా ఉందన్నమాట. నడుచుకుంటూ వెళ్దాంలే అనేసి వెళ్తాము ఉన్నామన్నమాట. ఇంకా టిక్లీ పోయింది ఫ్రెండ్స్. మరి క్యాబ్ పెట్టుకునేటప్పుడు ఇలా అనేసరికి టిక్లీ పోయింది. అక్కడ కొనుక్కుంటే ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి అయితే మెట్రో అయితే అక్కడ కనిపిస్తుంది కదా. దిగగానే ఇటు స్ట్రేట్గా వచ్చేయండి. స్ట్రేట్గా వస్తే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, అది చూడండి, అక్షరధామ్ బోర్డు. 50 మీటర్స్ ఉంది. ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు అక్కడ, అది అదే అండి టెంపుల్. అటు లేదు కదా దారి, ఇట్టే పోవాలి. ఇంకేంది, ఆయన అడుగు. టెంపుల్కి అయితే వెళ్దాం. ఇంకా మెట్రో దిగంగానే స్ట్రేట్గా వచ్చేయండి. స్ట్రేట్గా వస్తే కొంచెం ముందుకి మనకు బోర్డు కనిపిస్తుంది, అక్షరధామ్ బోర్డు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి టెంపుల్కి వెళ్ళడానికి కూడా వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వట్లేరు అనమాట. 10:00 ఓపెన్ చేస్తారు కదా, అప్పుడే వెళ్ళాలన్నట. వచ్చేసరికి ఏం చేద్దాం, ఇప్పుడు 8:30 అవుతుంది. మా 9:30 1.5 అవర్ ఏం చేయాలి ఇక్కడ ఉండి. ఏదో ఏదైనా టైం పాస్ తప్పదుగా. టిక్కీ పోయింది. ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? టెంపుల్కి వెళ్ళాకనే కుంకుమ తీసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే వేయలేదు కాబట్టి నేను తిందాం. మా పాలకు పోదామా కాఫీ షాప్? కాఫీ తాగుదాం. టిఫిన్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంతలోపు టిఫిన్ చేసేద్దాం మనం. ఇంకా ఎట్లయినా టెంపుల్ ఓపెన్ చేసేసరికి 10 అవుతుంది కాబట్టి టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి అయితే హల్దీరామ్స్ ఉంది. ఇంకా అందులోకి అయితే వెళ్తున్నామే. ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిటింగ్. ఇంతకుముందు ఓపెన్ చేసేట్టు వెళ్తున్నాం అన్నమాట. ఇంత లోపలికి టిఫిన్ చేసేసేసరికి 9:30 అవుతుంది. 8:30 దాటేస్తుంది టైము. స్నాక్స్ అన్నీ చాలా ఉన్నాయి. గిఫ్టింగ్ బై హల్దీరామ్స్ అక్కడ స్వీట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ, స్నాక్స్ స్వీట్స్ గాజు రోస్ బాగున్నాయి. వెరైటీ స్వీట్స్ ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే వచ్చేసింది. చోలే బటర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వడపావు కోసం వెయిటింగ్, అది వస్తే తినేయాలి. ఇంకా ఇది తిందాం రా తర్వాత. అది దీనికి ఎంత తెలుసా? 150 రూపీస్. పావు భాజీ కూడా వచ్చేసింది. పావు భాజీ అనేది వడపావు, పావు భాజీ కదా. నాకు వచ్చేసింది 40 రూపీస్ అండి. ఇది ఏముంది లోపల శేషిచ్చుడు తినేస్తున్నాం. ఇంకా టిఫిన్ అయితే హల్దీరామ్స్ బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. ఈ చోలే బటర్ బాగుంది, ఇది కూడా బాగుంది టేస్ట్. రెండు చూసాడు, టేస్ట్ బాగుంది. ఏం కర్రీ అది మరి? ఇది ఏంటి పెట్టిస్తారు? చోలే ఇది ఇక్కడ, ఇది ఆలు వేసారా ఇలా? ఓకే ఓకే బాగుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 10 అయ్యింది. ఏంది ఓపెన్ చేశారన్నమాట గేట్. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి 10 అంటే 10 కావాల్సిందే అనుకుంటా వీళ్ళకు. 10 అయినా ఇంకా ఓపెన్ చేస్తారు. ఇంకా పబ్లిక్ బాగానే వచ్చింది. స్వామి నారాయణ్ అక్షర్ధామ్ మందిర్. ఈవినింగ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ మేము ఇంకా మాకు ఇంకా కుదరదు, అందుకే ఇంకా మార్నింగ్ దర్శనం. ఈవినింగ్ అయితే లైటింగ్స్ తోటి బాగుంటుంది. ఇవన్నీ అలా లేవు. వచ్చేస్తే టెంపుల్ లోపల బ్యాగ్స్ కౌంటర్ అక్కడ ఉన్నట్టుంది, అక్కడ పెట్టేసి వెళ్ళాలి. చూడండి బయట నుంచి చూపిస్తాను. ఇంకా లోపలికి అయితే మొబైల్ అలా లేదు కాబట్టి ఇంకా పార్కింగ్ వచ్చేసి ఇటు సైడ్ అనుకుంటా. స్టెప్ చూడండి. ఈవినింగ్ అయితే బాగుంటుందంట లైటింగ్స్ తోటి. అన్నీ ఏదో మ్యూజియం ఉంటాయట, వాటర్ డ్యాన్స్ ఏదో సంథింగ్ ఉన్నాయట కొన్ని, కానీ ఇక మనకు టైం లేదు కదా అనేసి ఇంకా వచ్చేసాను. ఎక్కడ లగేజ్ కౌంటర్ వచ్చేడా? టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అక్కడ వరకు ఉంది టెంపుల్. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇది ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. అంటే మన మొబైల్స్ ఏమున్నాయి అని ఉన్నాయనా? ఇక్కడికి వచ్చి ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఫిల్ చేయాలి. రాము ఫోన్ నేమ్ అడ్రస్ సిటీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తెలంగాణ సైన్ ఎక్కడ విజిటర్ చేసేది ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే మనకు ఒకటైతే ఫామ్ ఇచ్చారు కదా, అందులో మన దగ్గర క్యాష్ బ్యాగ్లో బ్యాగ్ అక్కడ పెట్టేస్తాం కాబట్టి అందులో ఏమున్నా కూడా అందులో ఫామ్లో ఫిల్ చేయాలంటే విలువైనవి గోల్డ్ అట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళిన క్యాష్ అలాంటివి అనమాట ఫిల్ చేసేసాము. ఇచ్చేస్తున్నాం ఇంకా మొబైల్స్ పెట్టేసి ఇక్కడ డిపాజిట్ చేయాలన్నమాట. మొబైల్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా రాయాలి. ఒకసారి అది చూపెట్టు ఒకసారి ఫాము చిన్న ఫామ్ చూపెట్టు ఒకసారి మొత్తం ఇట్లా చూపెట్ట కొంచెం చూస్తే అవు ఏమేమి ఉన్నాయని ఒక కింద రాయండి. ఇదిగోండి ఇదేనండి టెంపుల్. చాలా బాగుంటుంది చూడండి. చుట్టూ ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి. అవి వచ్చేసి 148 అన్నమాట, 148 రాతి ఏనుగులు భుజాల మీద మోస్తున్నట్టుగా ఇదైతే కనిపిస్తాయి అన్నమాట. ఇది ఈ స్వామి అన్నమాట ఇక్కడ ఉండేది ఈ టెంపుల్లో స్వామినారాయణ. 11 అడుగులు ఉంటుంది ఈ విగ్రహం. బంగారు తాపడంతో అయితే ఈ విగ్రహం అయితే చేశారు చూడండి. టెంపుల్ చుట్టూ అయితే అంటే నార్మల్గా మెయిన్ టెంపుల్ చుట్టూ అయితే ఇగో ఆవులు అయితే ఇగో ఇలా వాటర్ వస్తున్నాయి చూడండి, ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే యజ్ఞపురుష్ కుండ అన్నమాట, జలాశయం. 2870 మెట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన బావట అండి ఇది చూడండి. చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే లైటింగ్స్తో. ఇది వచ్చేసి అయితే కమలమాకారంలో ఉంది కదండి. దీని కిందనైతే ప్లే గ్రౌండ్ అనమాట, పిల్లలు ఆడుకోనికి ఉంటుంది. మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇదండి. చాలా బాగుంటుంది ఈవినింగ్ రండి, చాలా బాగుంటుంది. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడే బయటకు వచ్చేసామన్నమాట. 12 అవుతుంది అసలు. ఏం ఎండ, ఎండలనే తిరిగేసాం, మొత్తం ఎండలనే ఉంది చూడండి. బయటకు వచ్చేసాం. ఇంకా టెంపుల్ చిన్నది ఉంది టెంపుల్. ఆటోకి వెళ్తాం ఇక బో మెట్ల వరకు. మళ్ళా దగ్గరే ఉంది కదా నడిచి నడిచి వెళ్తాం దగ్గరే ఉంటున్నాం మెట్లు అనుకున్నా కానీ.
టెంపుల్ అయితే నవంబర్ 6 2005లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం, అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉండేవాడు కదా, ఆ టైంలో అతని చేత ప్రారంభించారట ఈ టెంపుల్ని. టెంపుల్కైతే రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన కెంపు రాళ్ళు పాలరాతితో కట్టారు, మొత్తం అవే అన్నమాట. అయితే 20,000 మంది దేవతామూర్తుల విగ్రహాలు, వర్తకీమణులు, సంగీత విద్వాంసుల విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా టెంపుల్ అయితే రాజస్థానీ ఆచారాల ప్రతిబింబంగా అయితే కనిపిస్తుందట. చూడండి, ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది, మాకు టైం లేక ఇంకా మార్నింగ్ వచ్చేసామన్నమాట. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడ టెంపుల్ దగ్గరనైతే షాప్స్ అయితే ఏం లేవు. ఇగో ఇక్కడ అదే మెట్రో స్టేషన్స్ దగ్గరనైతే బయట అయితే కొన్ని షాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేమైతే లోటస్ టెంపుల్కి వెళ్ళాలి, మెట్రోకి అయితే వెళ్ళిపోవాలి. మెట్రోకి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కేసి 2 or 3 kilometers ఏమో ఉంది అన్నారు, చూడాలి. ఇక్కడ వచ్చేసి అయితే లోటస్ టెంపుల్కి మేమైతే అక్కడ అక్షర్ధామ్ నుంచి ఇక్కడ చూడండి కల్కాషి మందిర్ అయితే 40 rupees తీసుకున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే మెట్రో అయితే దిగేసామన్నమాట, లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఇప్పుడు అక్షర్ధామ్ నుంచి అయితే మండీ హౌస్ దిగాము. 40 rupees అనమాట లోటస్ టెంపుల్కి. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మండీ హౌస్ నుంచి వెళ్ళి కల్కాషి మందిర్ అట అక్కడ దిగాము. ఇక్కడనే అనమాట టెంపుల్. వాకబులే అనిపిస్తుంది, చూద్దామా, చూసేద్దాం. ఇంకా 1 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే ఇదేంటిది మండీ హౌస్కి, అదే అక్షర్ధామ్ నుంచి మండీ హౌస్కి మాత్రం ఒక 4th stop ఏమో మండీ హౌస్ వస్తుంది. తర్వాత మండీ హౌస్ నుంచి కల్కాజీ మందిర్కి 8, 9, 10 stops వస్తున్నాయన్నమాట. 40 rupees ఏమో. అదే ఆటోలో వెళ్ళాం అనుకోండి 300, 400 మనం చెప్తూ ఉంటారు. మంచిగా మెట్రో అయితే బాగుంది, పబ్లిక్ ఉన్నారు లేండి కానీ అయినా బాగుంది. మెట్రో వెళ్తే బెటరు, ఆటోల కంటే బెటర్ మెట్రో. లోటస్ టెంపుల్కి అయితే వెళ్దాము. ఏమైనా ఎగ్జిట్ లేదా మరి ఎట్లా? మెట్రో దిగాకనైతే ఇగో ఇక్కడ ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ నుంచి మనకి ఎగ్జిట్ వస్తూ ఉంటే రైట్ సైడ్ ఇటు బయటకు వెళ్ళే వే ఉంటుంది అనమాట రోడ్డుకి. వచ్చేసి అమ్మా మెట్రోలో వీడియోస్ తీయొద్దు అనేసి అన్నారు, కానీ నార్మల్గా సెల్ఫీలు అలా దిగుతున్నారు. నేను ఎందుకో ఇక తీయలేదు, తక్కువ ఎందుకు లే రిస్క్ అనేసి తీయలేదన్నమాట. ఏం ఎండ కొడుతుంది అసలు. ఎగ్జిట్ అయితే వచ్చాక అటు నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి టెంపుల్కి. దగ్గరే ఉంటాయి, నడుచుకుంటూనే వెళ్తున్నాం ఇంకా మేము. షాప్ చూడండి, స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళగా వచ్చేసామా. దగ్గరే ఉంది అయితే టెంపుల్ మెట్రోకి. అక్షర్ధామ్ కూడా దగ్గరే ఉంది మెట్రోకి. ఆటోస్ కంటే ఇవే బెటర్ అండి, చాలా బెటర్, చాలా తక్కువ కాస్ట్. ఎస్ మనకు కూడా ఎండకి ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకొకల్లా వేరే వచ్చు ఎండలో తిరిగితే కనుక. లోపలికి కొంచెం ముందుకు వెళ్ళాలా. అయితే ఫస్ట్ అయితే కల్కాషి మందిర్ అనమాట. ఏ దేవుడు ఉంటాడో నాకు కూడా తెలియదు, వెళ్ళాకనే చూస్తాను నేను. ఇంకా ఫస్ట్ ఇది వెళ్ళాక తర్వాత లోటస్ టెంపుల్కి అయితే వెళ్దాం. లోటస్ టెంపుల్ దానికి ఆపోజిట్ ఉంటుందట, అక్కడ వెళ్ళాలి ఇంకా లోపలికి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఆ టెంపుల్కి ఇట్లా కాదు కాదు చిన్న ఎట్లెళ్తారు ఏంది కన్ఫ్యూజన్. బాగానే ఉన్నారు పబ్లిక్ ఇక్కడ కూడా. కల్కాషి మందిర్ అట, ఏ దేవుడు ఉంటాడో మనకు కూడా తెలియదు. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఇక్కడ కూడా కల్కాషి మందిర్. ఈ గుళ్ళో అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి, అసలు చాలా మంది, అసలు చాలా క్యూ ఉన్నది. మాకు టైం లేదు, అసలు ఉండరనేసి అనుకున్నాం కానీ ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం, ఇంకా లోటస్ టెంపుల్ వెళ్తున్నాము. దగ్గరే ఉంది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక చూడండి వచ్చేసాం, లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీ
ఇసుకలో పడేసి లోకల్ ఫుడ్ బాగానే ఉంది. ఏం కనిపిస్తుంది కదా అదే అనమాట. ఇటు నుంచి వెళ్ళాలంటే తిరిగి అమ్మా పబ్లిక్ బాగానే వచ్చారు ఇటు కూడా. అదే అదే లేకుండా చూస్తూ ఉంటారు అంతే. టెంపుల్ లోటస్ టెంపుల్ ఫేమస్ కదా. దేవుడు ఏమి ఉండడట. అదే అదే అంటే భజన చేస్తారంటారు. ఏమన్నా మెడిటేషన్ చేస్తారు. ఆ మెడిటేషన్ చేస్తారట. అసలు మంచిగుంది. టెంపుల్ దగ్గర అయితే వచ్చేసా. చుట్టూ అయితే ఇలా ఉంది చెట్లు మొత్తం గ్రీనరీ అయితే బాగుంది. వచ్చేసి చూడండి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి బాహాపూర్ అనే గ్రామంలో 1986లో అయితే నిర్మించారట ఈ టెంపుల్ని కట్టడం అయితే. ఇక్కడ వచ్చేసి అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి 9 కొలనులు ఉన్నాయన్నమాట. 9 సైల్ అన్నమాట. 26 ఎకరాల స్థలంలో 40 మీటర్ల పొడవు గల హాలు చుట్టూ అయితే 9 కొలనులు అన్నమాట. ఇదొకటి మీకు చూపించేదాకా అటు కూడా కనిపిస్తూ ఉంది కదా. మొత్తం 9 ఉన్నాయండి ఇక్కడ. చూడండి క్యూ పెద్దగానే ఉన్నది. వాటర్ చుట్టూ వాటర్ ఉన్నాయి మంచిగా. ఈ లోటస్ మొత్తం చుట్టూ వాటర్ ఉన్నాయి. చెప్పులు వచ్చేసి చూడండి బ్యాగులు పెట్టుకొని ఎక్కడ పెట్టాలి మరి. పట్టుకొని పోవాలనా? పట్టుకొని తిరగాలనా? అరే భయం ఉన్నాయిగా కొంచెం. ఇక్కడ పెట్టినట్టున్నాయి ఇప్పుడు. అమ్మయ్యమ్మ పెద్ద క్యూ ఏమున్నాయిగా వచ్చింది. చూడండి ఇది వచ్చేసి అయితే మేము ఎంట్రీ అయ్యేదన్నమాట. 9 ద్వారాలు ఉన్నాయి దీనికి. మేము ఒక దగ్గరికి వచ్చామన్నమాట. లోపలనైతే 25,000 మంది వరకు కూర్చోవచ్చటండి. ఈ టెంపుల్నైతే 27 పాలరాయి పలకలని పద్మరేకులుగా చెక్కారట. అలాగే 3-3 చొప్పున చేసి 9 వృత్తాకారాలు కనబడ్డాయన్నమాట. 9 వృత్తాకారాలు చేసేసి 9 దారులు అన్నమాట. ద్వారాలు అన్నమాట. 9 అయితే ద్వారాలు ఉన్నాయన్నమాట. మేము వచ్చింది ఒక సైడ్ అన్నమాట. ఇది వచ్చేసి అయితే లోపలండి. లోపల అయితే మొబైల్స్ అయితే అంటే వీడియోస్ అయితే తీయనీయట్లేదు. మేము బయటకు వచ్చి అద్దం నుంచి అయితే తీసామన్నమాట. టెంపుల్లో అయితే ఏది దేవుడు అయితే ఏం లేడండి. మనం మెడిటేషన్ ఆలన్నమాట. మెడిటేషన్ చేసుకోనికే అన్నమాట. ఇక ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసాము. కొంచెం తినేసి మళ్ళీ షాపింగ్ కదా, షాపింగ్ వెళ్దామనేసి రెడ్ ఫోర్ట్ అయితే రేపు వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇక కుదరట్లేదు షాపింగ్ అన్నమాట ఇప్పుడు ఈవినింగ్ అయితే. ప్రస్తుతానికైతే హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని అయితే తింటున్నాము. మా ఆయన వచ్చేసి కిచిడీ, నేను వచ్చేసి జీరా రైస్ అన్నమాట. పెరుగు వచ్చేసి బయట నుంచి తెచ్చామన్నమాట. ఇంకా తినేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాలి. షాపింగ్ అంటే కొంచెం ఇంకెక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. చేత కావట్లేదు ఇప్పుడైతే, కానీ షాపింగ్ అనగానే కొంచెం ఇంక ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఏమేమి తీసుకోవాలా చూద్దామా అనేసి అనమాట. మెయిన్గా వచ్చింది మనం ట్రిప్ కోసం. ఇక్కడ ఢిల్లీలో షాపింగ్ అంటే మనకు అయితే కొన్ని చెప్పాను అనమాట. ఇవి వచ్చేసి అయితే ఇదండి బ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాల్కి చెడీలో మాత్రం ఆనియన్స్ ఇచ్చిండు, లెమన్ ఇచ్చిండు, మిర్చి ఇచ్చిండు, ఇద్దరు కర్రీ ఇచ్చిండు, పచ్చడి ఒక కర్రీ. అదే అదే షట్ అని తింటున్నాడు ఇక.